నమస్తే, వెల్కమ్ టు ఐ3 టీవీ న్యూస్. నేను అర్జున్. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. జిల్లాల ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తూ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 4వ రోజు సంబరాలు, రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో మరియు మేనిఫెస్టోలో చెప్పినట్టు ప్రతి పార్లమెంటును ఒక జిల్లాను చేస్తామని హామీ ఇచ్చి, హామీ ప్రకారం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రకటిస్తూ తీర్మానం చేసినందుకు, ఆ తీర్మానాన్ని కేబినెట్ ఆమోదం తెలిపినందుకు హర్షం వ్యక్తం చేస్తూ నాయకులు, పాణ్యం ఎమ్మెల్యే మరియు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 4వ రోజైన ఈరోజు పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని సొసైటీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎల్ఏ చైర్మన్ రామసుబ్బారెడ్డి, సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి తదితర కార్పొరేటర్లు పాల్గొన్నారు. మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాలను 20 జిల్లాలుగా ప్రకటించిన సందర్భంగా ఇండస్ట్రీలో ఇంటర్ప్రెన్యూర్స్తో ఇండస్ట్రీస్ ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా మా ప్రభుత్వం నుంచి మీకు అన్ని విధాల సపోర్ట్ ఉంటాం, ఈ డెవలప్మెంట్ విషయంలో కానీ మీకు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే కూడా మా దృష్టికి తీసుకొచ్చే ప్రభుత్వంతో మాట్లాడి మీకు అన్ని విధాల ఇండస్ట్రీస్ డెవలప్ కావడానికి మేము సపోర్ట్ చేస్తాం. మీరు ఇండస్ట్రీస్ ఏదైనా మీరు పెట్టడానికంటే మీరు ముందుకు రమ్మని చెప్పి వాళ్ళని విజ్ఞప్తి చేయడానికి, దాంతోపాటు ఇండస్ట్రీస్ ఎంటర్ప్రెన్యూర్ తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్పాలనే ఉద్దేశంతోనే ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఇండస్ట్రీస్ దగ్గర 74లో ఇండస్ట్రీ మనకు కల్లూరు ఇండస్ట్రీస్ ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ3 టీవీ న్యూస్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి.